పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు దత్తాంశ నిర్వహణ గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ ఒక ఉదాహరణను మనం గమనిద్దాం సిరివాళ్ళ నాన్నగారు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకుని వారి మిత్రుల నుండి రకరకాల మొబైల్ ఫోన్లకు సంబంధించిన వివరాలు సేకరించి క్రింది పట్టికలో నమోదు చేసినాడు లక్షణాలు మొదటి రకం రెండో రకం మూడో రకం వారి లక్షణాల లోపల ధర ఎంపీ త్రీ కెమెరా బ్లూటూత్ అలారం ఎఫ్ఎం రేడియా గ్యారంటీ కాలం వాటర్ ప్రూఫ్ ఇలా ఈ పట్టికను మీరు కొద్దిసేపు పరిశీలించండి ఇలా సమాచారాన్ని విశ్లేషించి ఏ సౌకర్యాలు గల ఫోన్లో ఉన్నాయో పోల్చుకొని తమకిష్టమైన ఇష్టమైన ఫోన్ కొనుటకు ఈ పట్టిక అనేది మనకు ఉపయోగపడుతుంది ఒక నిర్ణయం తీసుకున్నటకు సహాయపడు సంఖ్యాత్మక లేక వివరణాత్మక సమాచారంను మనం దత్తాంశం అంటారు ఇంతకుముందు పట్టికనందు మొబైల్ ఫోన్ల యొక్క ధరలు ఇతర లక్షణాల యొక్క వివరాలన్నింటినీ కలిపి దత్తాంశం అంటారు ఇదే విధమైన రకరకాల దత్తాంశాలను మనం నిత్య జీవితంలో గమనించగలగాలి ఆరవ తరగతిలో ఇరవై మంది విద్యార్థుల చెప్పుల సైజు సంఖ్యా వివరాలు క్రింది పట్టికనందు పరిశీలించము పాదరక్ష సైజు జతల సంఖ్య నాలుగు సైజు ఈ రెండు ఐదు సైజు ఈ మూడు ఆరు సైజు పదకొండు ఏడు సైజు మూడు ఎనిమిది సైజు ఒకటి జాగ్రత్త గమనించండి పట్టికను ఈ తరగతిలో ఏ సైజు ఎక్కువ ఏ సైజు తక్కువ వాళ్ళు చెప్పగవచ్చును మీరు మళ్ళీ మనం ఒక ఉదాహరణ చూద్దాం ముప్పై మంది విద్యార్థులు ఏ సబ్బులు వాడుతున్నారో క్రింది విధంగా తెలిపినారు సంతూర్ లిరిల్ సింతాల్ లక్స్ మెడిమిక్స్ సంతూర్ సంతూర్ లక్స్ సింతాల్ సంతూర్ లిరిల్ సంతూర్ లక్స్ సంతూర్ మెడిమిక్స్ సంతూర్ సింతాల్ లక్స్ సంతూర్ సంతూర్ మెడిమిక్స్ మెడిమిక్స్ సంతూర్ లిరిల్ లక్స్ లక్స్ సంతూర్ మెడిమిక్స్ సంతూర్ సంతూర్ ఈ సమాచారాన్ని మనం గణన చిహ్నాలను సూచిస్తూ ఒక్కొక్క అంశ అంశానికి తగిన పౌన పుణ్యాలను సూచించాలి ఇక్కడ సబ్బు రకం ఘనన చిహ్నాలు వాడుతున్న వారి సంఖ్య లిరిల్ సంతూర్ లక్స్ మెడిమిక్స్ సీంతాల్ మీరు ఎప్పుడైనా మీ ఇరుగు పొరుగు వారు బీడీలు చేసేవారు ఉంటే వారు బీడీలు వెయ్యి చేస్తే ఐదు వందలు చేస్తే అలానే అక్కడ అప్పు కదా వాటిని ఒక కట్టలు అనగా ఇరవై లేదా ఇరవై ఐదు చొప్పున కట్టి వాటిని అన్నిటికీ ఒక గుట్టగా పేర్చి వారు అక్కడ ఇవ్వడం జరుగుతుంది అలానే ఇక్కడ గణన చిహ్నాలను కూడా మనము ఉపయోగించాల్సి ఉంటుంది లిరిల్ లిరిల్ ఎన్ని ఉన్నాయో మీరు లెక్కించండి లిరిల్ ఒకటి ఆ వరుసలో లేదు మళ్ళీ లేదు రెండో వరుసలో ఉన్నది మూడో వరుసలో ఉన్నది మళ్ళీ నాలుగో వరుసలో లేదు ఐదో వరుసలో లేదు ఐదో వరుసలో ఒకటి ఉంది అంతే అంటే మూడు అన్నట్టు ఇక్కడ సంతూర్ సబ్బుని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాగానే నాలుగో దాని చివరి పైనుండి మొదటి దాని కింది వైపుకు మనం అనాలి మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళీ పది ఒకటి రెండు అంటే ఎన్ని ఉన్నాయి మనకు పన్నెండు ఉన్నాయి మళ్ళీ లక్ష సబ్బులు ఎలా ఉన్నాయో లెక్క పెడము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి ఆరు తర్వాత మెడిమిక్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు తర్వాత మూడు నాలుగు ఇవి నాలుగు ఉన్నాయి మరి సింతాలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇక మనకు లేవు సో మళ్ళీ మనం లెక్క పెడదాం సో సంతూర్ సబ్బులు పదమూడు ఉన్నాయమ్మా మెడిమిక్స్ ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు ఐదు మూడు ఎనిమిది ఎనిమిదిన్నర పద్నాలుగు పద్నాలుగుని పదమూడు ఇరవై ఏడు మొత్తం ముప్పై ఇప్పుడు ఈ పట్టిక నుండి మనకి ఏం తెలుస్తుంది ఎవరు సబ్బులు ఎక్కువ ఏ సబ్బును వా ఏ రకమైన సబ్బును వాడుతున్నారు ఎవరు ఏ రకమైన సబ్బును తక్కువ వాడుతున్నారు అనేది మనకు తెలిసిపోతుంది ఈ విధంగా దత్తాంశంలోని రాసులను వాటి పౌనపుణ్యాలతో సూచించుటనే పౌనపుణ్య విభాజన పట్టిక అంటారు ఉదాహరణ మళ్ళీ మనం ఒకటి తీసుకుందాం పది మార్కులు ఇవ్వబడిన ఒక తరగతిలో ఇరవై మంది విద్యార్థులకు పొందిన మార్కులు క్రింది విధంగా ఉన్నవి ఏడు ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు ఏడు ఆరు 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 ఐదు ఆరు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు 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 ఐదు తొమ్మిది ఈ దత్తాంశానికి మనం పౌనపుణ్య విభాజన పట్టికలో చూపాలి మరి తరగతులు ఎక్కువ మార్కులు ఎన్ని ఎంతమందికి ఎక్కువ మార్కులు పొందినారు తక్కువ మార్కులు ఎంతమందికి వచ్చినాయి ఏడు మార్కులు పొందినవారు ఎందరు మంచిగా గమనించండి సో ఐదు మార్కుల వారు ఎంతమంది ఉన్నారో లెక్కించండి ఐదు ఈ వరుసలో ఒకరున్నారు ఈ వరుసలో ఇద్దరు ముగ్గురు అంటే ఐదు మార్కులు వచ్చినవారు ముగ్గురు తర్వాత ఆరు మార్కులు వచ్చిన వారు ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి ఐదు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు అంటే తొమ్మిది మంది ఉన్నారు ఏడు మార్కులు వచ్చినవారు ఒకటి రెండు మూడు తర్వాత ఎనిమిది మార్కులు వచ్చినవారు ఒకటి రెండు తొమ్మిది మార్కులు వచ్చినవారు ఒకటి రెండు తొమ్మిది మార్కులు వచ్చిన వారు ముగ్గురు టోటల్ ఇరవై మంది మనకు ఉన్నారు పౌనపుణ్య విభాజన పట్టిక రూపంలో ఉన్న దత్తాంశాన్ని మనం దృశ్య రూపంలో కూడా చూపవచ్చు అవి ఎలా అంటే రెండు రకాలు ఒకటి పాఠ చిత్రాలు రెండవది దిమ్మె చిత్రాలు లేదా కమ్మీ రేఖ చిత్రాలు మనం పట చిత్రాల పరిశీలన నిర్మాణం గురించి తెలుసుకుందాం ఒక పుస్తకాల అలమారణ అందుగల వివిధ పుస్తకంలో వాటి సంఖ్యల సమీకరణం కింది పటం చిత్రంలో చూపబడినది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు ఇక్కడ విషయం పుస్తకాల సంఖ్య తెలుగు ఆంగ్లం గణితం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం ఈ యొక్క పట చిత్రాలను జాగ్రత్తగా గమనించండి కొద్దిసేపు పిల్లలు జాగ్రత్తగా గమనించారు కదా ఇప్పుడు మీరే చెబుతారు ఏ రకమైన పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో కలవు అంటే మీరు ఆ బొమ్మలను చూసి చెప్పగలుగుతారు ఏది ఉంది గణితం మరి ఏ రకమైన పుస్తకాలు అతి తక్కువ సంఖ్యలో కలవు అంటే చూడగానే బొమ్మను చూడగానే మనకు తెలిసిపోతుంది సాంఘిక శాస్త్రం అలమారలో మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయి మూడు రెండు ఐదు ఐదున్ని ఆరు పదకొండు పదకొండున్న నాలుగు పదిహేను ఒకటి కింద పదహారు అంటే మొత్తం పదహారు పుస్తకంలో ఉన్నవి ఒక పాఠశాలలో వివిధ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య క్రింది విధంగా ఈ పట్టిక నందు ఇవ్వబడ్డది తరగతి విద్యార్థుల సంఖ్య ఆరో తరగతిలో ఇరవై ఎనిమిది మంది ఏడవ తరగతిలో ముప్పై మంది ఎనిమిదవ తరగతిలో ముప్పై రెండు మంది తొమ్మిదవ తరగతిలో నలభై మంది పదవ తరగతిలో నలభై ఐదు మంది ఈ సమాచారానికి మనం చిత్రాన్ని గీయాలి ఇక్కడ పట చిత్రం గీయాలంటే మనకి ఏం కావాలి విద్యార్థి యొక్క బొమ్మ కావాలి మన విద్యార్థి బొమ్మను మనం నిజంగా గీయలేం కదా కాబట్టి మరి ఎలా తీసుకోవాలి ఇక్కడ నలభై ఐదు పదవ తరగతి విద్యార్థులు నలభై ఐదు మంది ఉన్నారు నలభై ఐదు మంది పటాలు గీయాలంటే మనం చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి మనం ఒక యూనిట్ దాన్ని మనం ఏమంటాం స్కేల్ అనుకుంటాం ఒక సూచికను తీసుకోవాలి ఆ సూచిక ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ కుడివైపు మీరు పరిశీలించండి ఐదుగురు విద్యార్థులు ఉన్నటువంటి ఉంటే మనము రెండు కాళ్ళు రెండు చేతులు తలను తీసుకోవాలి నాలుగురు విద్యార్థులు ఉంటే మనం ఏం చేయాలి ఒక చేతు తీసేసి ముగ్గురు విద్యార్థులు ఉంటే రెండు చేతి చేతులు తీసేసి మరి ఇద్దరు విద్యార్థులు ఉంటే ఒక చేతు ఒక కాళ్ళను తీసేసి ఒక్క విద్యార్థి ఉంటే రెండు కాళ్ళని తీసేసి మనం పఠం చూపాలి చూపుతామా మరి పిల్లలు మనం మొదటగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఇరవై ఎనిమిదిని ఐదు చేత భాగితం ఐదు ఐదు ఇరవై ఐదు అంటే ఐదు పటాలు వస్తాయి తర్వాత మూడు ఇలా వస్తాయి అన్నట్టు సో ఐదు పటాలు వస్తాయి ఏ విధంగానో చూద్దాం ఐదు పటాలు ఐదు మనం గీసేసినాం మళ్ళీ మనకు మూడు కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం రెండు కాళ్ళు ఉంటే సరిపోతుంది తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది మనం చెప్పుకున్నాం అలానే మనము ముప్పై ముప్పై రెండు నలభై నలభై ఐదుకు సంబంధించింది కూడా మీరు అందరూ కూడా గీయగలుగుతారు ఈ విధంగా మనము పటచిత్రాలను చూపగలగాలి ఏదైనా ఒక దత్తాంశమును పటములు చిత్రముల ద్వారా చూపితే దాన్ని పట చిత్రం అంటారు పట చిత్రంలో రాసులను చిన్న బొమ్మలతో లేదా పాక్ష్య బొమ్మలతో కానీ సూచిస్తాము ఎక్కువ పౌనపుణ్యాలు సూచించడానికి అనువుడుగా సూచికను నిర్ణయించుకోవాలి సైకిల్ బొమ్మ ఒక్కొక్కసారి పది అనుకోవచ్చు లేదా అంతకంటే ఎక్కువ అనుకోవచ్చు చెట్టు ఇక్కడ బొమ్మ ఉంది చెట్టు దాన్ని వంద అనుకోవచ్చు ఈ విధంగా మనము పదుల సంఖ్యలో పదుల స్థానం పదుల్లో ఉంటే పది అని వందల్లో ఉంటే రెండు వందలు మూడు వందలు ఉంటే ఈ వంద లోపల ఈ విధంగా మనం తీసుకోవాలి మనం ఇప్పుడు కమ్మీ రేఖ చిత్రాల గురించి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా కొత్తగా బంగ్లా కడుతుంటే అక్కడ కింద ఇటుకల గోడలు కట్టకముందు సిమెంట్ దిమ్మెలతోటి కట్టడం చూస్తుంటారు చూస్తుంటే మీకు ఒక గమ్మత్తైన దిమ్మెల ఆకారంలో కూడా మీకు అనిపిస్తుంది మనం ఇక్కడ కూడా అలాంటి విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అదే దిమ్మ రేఖ చిత్రం ఇక్కడ మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం ఆకాష్ తన నివాస ప్రాంతంలో మూడు వందల ఐదు మంది ప్రజల విద్యార్హతలు వివరాలు సేకరించి విభాజన తయారు చేసినాడు మరి విద్యా స్థాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల సంఖ్య ప్రాథమిక విద్య ఎనభై తొమ్మిది మంది సెకండరీ విద్య నూట అరవై నాలుగు మంది ఇంటర్మీడియట్ యాభై ఐదు డిగ్రీ స్థాయి ఇరవై రెండు పీజీ స్థాయి ముప్పై ఐదు పిహెచ్డి స్థాయి ప పది దీనికి సంబంధించిన కమ్మీ రేఖ చిత్రాన్ని గీద్దాం మనం ఈ కమ్మీ రేఖ చిత్రాన్ని గమనించండి మీకు ఇందులో చూస్తుంటే ఏదో దిమ్మ పెద్ద ఉంది ఏదో దిమ్మ చిన్న ఉంది ఏదో దిమ్మ మనకు చూడడానికి ఆకర్షణీయంగా ఉంది మనం ఇక్కడ ఉన్నటువంటి రేఖను మనం అంటే వైయక్షం అంటాము ఇక్కడ ఉన్నటువంటి దీనికి క్షితి సమంత రేఖను దీన్ని ఎక్స్ అక్షము క్షితిజలంబ రేఖను వైయక్ష్యం ఈ రెండు కూడా ఇక్కడ కమ్మి రేఖ చిత్రంపై అక్షంపై ఒక సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు మనకు పది మందిని తీసుకోరు తీసుకొని మనం గీయడం జరిగింది సో గీస్తే మనకు ఎనభై తొమ్మిది అంటే ఎనభై తొమ్మిది ఇక్కడ నూట అరవై నాలుగు అంటే వైయక్ష్యం వెంబడి మనము ఎంతమంది చదువుకు సంఖ్యను వేయాలి ఈ విధంగా మనం చూస్తే మనకు ఆకర్షణీయంగా ఉంటుంది చూడండి పిల్లలు జాగ్రత్తగా గమనించండి మీరు గమనిస్తుంటే మీకే అర్థమవుతుంది మనం ఇప్పుడు ఒక కమ్మీ రేఖా చిత్రాన్ని గీద్దాం ఒక ఆవాస ప్రాంతంలో వివిధ వృత్తుల వారు ఎంతమంది ఉన్నారో ఒక సమాచారాన్ని సేకరించి క్రింది పట్టికలో నమోదు చేసినాడు వృత్తి వ్యక్తులు రైతులు వ్యాపారులు ప్రైవేటు ఉద్యోగులు కార్మికులు పని చేయని వారు పదిహేను పది నలభై ఇరవై రెండు పద్దెనిమిది ఈ దత్తాంశానికి మనం కమ్మీ రేఖ చిత్రానికి గీతాం ఒక గ్రాఫ్ అక్షం కాగితంపై క్షితిజ సమాంతర రేఖ అక్షం క్షితిజ లంబరేఖ వయక్ష తిని వైయక్షంపై వెంబడి వ్యక్తుల సంఖ్య అక్షం వెంబడి వృత్తులను గుర్తించుతాయి అన్ని పౌనపుణ్యాలను సూచించుటకు అనువుగా వయక్షంపై ఒక సెంటీమీటర్ ఇచ్చుకుంటూ ఐదు మంది వ్యక్తులను సూచికను తీసుకొని కమ్మీ రేఖ చిత్రం గీచి తిని ఇటువైపు ఎక్సక్షము ఇటువైపు కిందికి ఇటు కిందికి ఎక్సక్షము పైన వైక్షం తీసుకొని ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఈ విధంగా మనం గుర్తించితే వివిధ వృత్తుల వారిని ఎక్సక్షం పైన గుర్తించి తిని మనము సమాచారాన్ని మనం పట్టుకున్నాం నమ్మో జీతం పదిహేను పదిహేను వ్యాపారులు ఇరవై ఒక వదిలిపెట్టాలి నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగులు నలభై తర్వాత కార్మికులు ఇరవై రెండు ఇరవై రెండు తర్వాత పనిచేయని వారు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఇరవై కంటే తక్కువ ఈ విధంగా తీసుకొని మనం దిమ్మెలు నిర్మిద్దాం రైతులు పదిహేను వ్యాపారులు ఇరవై ప్రైవేట్ ఉద్యోగులు నలభై కార్మికులు ఇరవై రెండు పంచాయని వర పద్దెనిమిది దీనికి మనం ఇక్కడ పదిహేను ఇరవై నలభై ఇరవై రెండు పద్దెనిమిది మనము ఒక్కొక్క దిమ్మకి ఒక్కొక్క రంగును వీతాం ఈ విధంగా మనం కమ్మీ రేఖ చిత్రాన్ని మనము గీయవచ్చును ఇది ఆకర్షణీయంగా ఉంటుంది కదూ